షాకింగ్ విషయం బయటపెట్టిన విజయసాయిరెడ్డి నిజంగానే చంద్రబాబు అలా చేశారా సార్వత్రిక ఎన్నికల్లో పరాజయం తర్వాత టీడీపీని ఏకంగా బీజేపీలో విలీనం చేయడానికి ప్రయత్నాలు జరిగాయా అందులో భాగంగానే ముందుగా నలుగురు ఎంపీలు బీజేపీలో చేరారా ఆ ఎంపీ చెబుతున్న మాటల్లో నిజమేంత ఇప్పుడు ఇది ఏపీ మొత్తంగా జరుగుతున్న చర్చ ఎన్నికల సమయంలో మోదీతో వ్యక్తిగత వైరానికి దిగిన చంద్రబాబు ఫలితాల తర్వాత నోరు మెదపలేదు ఏపీలో జగన్ ఏకపక్షంగా విజయం సాధించడంతో ఇక టీడీపీ భవిష్యత్ ఏంటనే సందేహాలు మొదలయ్యాయి అదే సమయంలో తిరిగి బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని లేని కారణంగానే భారీ నష్టం జరిగిందంటూ పార్టీ సీనియర్లు ధ్వజమెత్తారు అయితే చంద్రబాబు ఏ రకంగా స్పందించింది స్పష్టత లేదు కానీ ఆయన ఏకంగా టీడీపీని నేరుగా బీజేపీలో విలీనం చేయడానికి రాయబారాలు నడిపారంటూ ఎంపీ చేసిన ట్వీట్ రాజకీయంగా కలకలం సృష్టిస్తోంది సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి తర్వాత టీడీపీలో ఒక రకంగా వైరాగ్యం కనిపించింది అధినేత మొదలు పార్టీ శ్రేణులు ఓటమిని జీర్ణించుకోలేకపోయాయి అనేక మంది పార్టీ నేతలు లోకేష్ను లక్ష్యంగా చేసుకుంటూ ఆరోపణలకు దిగారు పార్టీ ఓడడానికి చిన్నబాబు కారణమంటూ పార్టీని వీడారు ఇదే సమయంలో బీజేపీ అధినాయకత్వం ఏపీలో టీడీపీ లక్ష్యంగా వలసలను ప్రోత్సహించింది ఒక దశలో టీడీపీ ఎమ్మెల్యేలు సైతం బీజేపీలో చేరుతున్నారనే ప్రచారం సాగింది కానీ అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి జగన్ తాము ఫిరాయింపులను ప్రోత్సహించమని ఎవరైనా ఫిరాయింపులకు పాల్పడితే వెంటనే అనర్హత వేటు వేయాలంటూ స్పష్టం చేశారు దీంతో టీడీపీ ఎమ్మెల్యేలు బీజేపీలకు వెళ్లే నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నారు ఇప్పటికీ టీడీపీ నేతలు బీజేపీతో టచ్లో ఉన్నారనే ప్రచారం ఉంది ఇటువంటి సమయంలో ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన ట్వీట్ రాజకీయంగా కలకలం సృష్టిస్తోంది ఇప్పుడు చంద్రబాబు లోకేష్ లక్ష్యంగా ట్వీట్ చేసే సాయిరెడ్డి ఇప్పుడు ఏకంగా టీడీపీ బీజేపీ సంబంధాల గురించి కీలక కామెంట్లు చేశారు అవినీతి కేసులు పెట్టకుండా వదిలేస్తే టీడీపీని బీజేపీలో విలీనం చేస్తానని రాయబారాలు పంపింది మీరే కదా చంద్రబాబు గారు రాజీలో భాగంగానే నలుగురు రాజ్యసభ సభ్యులను బీజేపీలోకి పంపించారు ఇంకా మీ పైన ఫిర్యాదు చేస్తారన్న భయమేందుకు భవిష్యత్తు కళ్ల ముందు కనిపిస్తోందా అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు నిత్యం ఢిల్లీలో బీజేపీ అగ్రనేతలతో టచ్లో ఉండే విజయసాయిరెడ్డి చేసిన ఈ ట్వీట్ ప్రధానంగా టీడీపీలో కలకలం సృష్టిస్తోంది విజయసాయిరెడ్డి టీడీపీని ఆత్మరక్షణలోకి నెట్టేసేందుకే ఇలా పోస్ట్ చేశారా లేక నిజంగా జరిగిన విషయాన్ని బయట పెట్టారా అనే చర్చ మొదలైంది అయితే కొంతకాలంగా బీజేపీతో సన్నిహిత సంబంధాల కోసమే టీడీపీ ప్రయత్నిస్తోందనే అభిప్రాయం బలంగా వినిపిస్తోంది కేంద్రం పైన పోరాటం చేసిన చంద్రబాబు ఇప్పుడు అదే మోదీ ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న ప్రతి బిల్లుకు మద్దతు ప్రకటిస్తున్నారు విజయసాయిరెడ్డి తన ట్వీట్లో విలీన ప్రతిపాదన చంద్రబాబు చేశారంటూ చెప్పుకొచ్చారు బీజేపీలో తన పార్టీని నిజంగా చంద్రబాబు విలీనం చేయడానికి సిద్ధంగా ఉన్నారా అంటే అది సందేహమే అనే సమాధానం వినిపిస్తోంది ఇక రాజీ ఫార్ములాలో భాగంగానే టీడీపీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులను బీజేపీలోకి పంపించారంటూ సాయిరెడ్డి పేర్కొన్నారు ఆ నలుగురు ఏకంగా పార్టీని బీజేపీలో విలీనం చేశారు వారి చేరిక మీద చంద్రబాబు ఇప్పటిదాకా ఎక్కడా సీరియస్గా స్పందించిన సందర్భాలు లేవు అదే టైంలో ఆ రాజ్యసభ సభ్యుల సూచనల మేరకే మిగిలిన ఇద్దరు టీడీపీ రాజ్యసభ సభ్యులు నడుచుకుంటున్నారు దీంతో సాయిరెడ్డి చెప్పినట్లుగా విలీనం కాకపోయినా భవిష్యత్తులో పొత్తు మాత్రం ఖాయమనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి ఇప్పుడు సాయిరెడ్డి చేసిన ట్వీట్ మీద టీడీపీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి